అసలు మాస్ సినిమా అంటే ఎలా ఉండాలి, దానికి కొలమానం ఏమిటి, ఏవి ఏ పాళ్ళలో ఉంటే జనం ఆదరిస్తారు, ఒక పెద్ద స్టార్ హీరోతో కమర్షియల్ ప్యాకేజీని ఎలా అందించాలి, ఇలాంటి ప్రశ్నలు ఎదుగుతూ ఉన్న దర్శకులకే కాదు స్టార్ డైరెక్టర్లకు సైతం నిత్యం సవాలు విసురుతూనే ఉంటాయి. ఎందుకంటే వీటికి సమాధానం దొరకటం అంత సులభం కాదు. మాస్ నాడిని పట్టుకొని వాళ్ళు కోరుకున్నట్టుగా అన్ని అంశాలు జోడించి బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించుకోవడం మాటల్లో చెప్పుకున్నంత ఈజీ కాదు. అందుకే కథ కూర్చే క్రమం దగ్గర నుంచి సంగీతాన్ని చేయించుకోవడం దాకా ఇక్కడ ఎన్నో అంశాలు ముడిపడి ఉంటాయి. వీటిని సరిగా అవపోసన పట్టారు కాబట్టి రాఘవేంద్రరావు గారిని దర్శకేంద్రులు అన్నారు. ఎన్టీఆర్ లాంటి దిగ్గజంతో అడవిరాముడితో ఒక చరిత్రకు శ్రీకారం చుడితే మెగాస్టార్ చిరంజీవితో దాన్ని ఇంకో స్థాయికి తీసుకెళ్లిన ఘనత కూడా ఆయనకే దక్కింది. ఆ చిత్రం పేరే ఘరానామొగుడు. 1991లో విజయశాంతి తమిళ్లో సూపర్ స్టార్ రజనీకాంత్తో మన్నన్ అనే సినిమా చేస్తున్నారు. ఖుష్బు సెకండ్ హీరోయిన్, ఇళయరాజా సంగీతం. నిర్మాణ దశలోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. పీవాసు దర్శకుడు. సెట్స్లో ఉండగానే సబ్జెక్టులోని దమ్ము గుర్తించిన ఆవిడ వెంటనే నిర్మాత ప్రభుతో మాట్లాడి తెలుగు రీమేక్ హక్కులకు దేవి వరప్రసాద్ గారికి రికమెండ్ చేయించింది. ఆయన మరో ఆలోచన చేయకుండా వెంటనే కొనేశారు. ఇతర భాషలో ఇలా అండర్ ప్రొడక్షన్లో ఉన్న మూవీ రైట్స్ని కొనడం చాలా అరుదు. హీరోయిన్గా విజయశాంతినే అనుకున్నారు, కానీ కాల్ షీట్స్ సమస్య వల్ల అవకాశం నగ్మాకు వెళ్ళిపోయింది. అప్పటికే తనకు సుమన్ పెద్దింటల్లుడు, నాగార్జున కిల్లర్ మాత్రమే ఖాతాలో ఉన్నాయి. తంతే బూరెల బుట్టలో పడ్డట్టు నగ్మాకు ఏకంగా జాక్పాట్ తగిలింది. రెండో కథానాయికగా వాణి విశ్వనాథ్ను ఫిక్స్ చేశారు. నిర్మాత ఇష్టం మేరకు కీరవాణికి మెగా ఛాన్స్ దక్కింది. ఇలా టీం మొత్తం సెట్ అయ్యాక అప్పటికే తెర వెనుక స్క్రిప్ట్ వర్క్ చేస్తున్న పరుచూరి సోదరులు ఫైనల్ వర్షన్ను రెడీ చేశారు. నిజానికి ఇలాంటి లైన్తో 1980లోనే కృష్ణంరాజు జయప్రదల సీతారాములు వచ్చింది. కాకపోతే ట్రీట్మెంట్లో చాలా వ్యత్యాసం ఉంటుంది. దానికి కన్నడ రాజ్ కుమార్ సినిమా అనురాగ అరళితూ స్ఫూర్తి. ఇవన్నీ పక్కన పెడితే మన్నన్ని బేస్ చేసుకున్నారు కాబట్టి ఆ యాంగిల్లోనే కథనం రాసుకున్నారు పరుసూరివారు. అయితే తమిళ్ వర్షన్లో మదర్ సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుంది. హీరో తల్లికి పక్షవాతం వచ్చాక ఓ ప్యాతో సాంగ్ని పెట్టారు, దాన్ని తెలుగులో లేపేశారు. తమిళ్లో హీరోయిజం కొంచెం తక్కువ స్థాయిలో ఉండి ఫస్ట్ హాఫ్ మొత్తం హీరోయిన్ డామినేషన్తో సాగుతుంది. దాన్ని బ్యాలెన్స్ చేస్తూ చిరు ఫ్యాన్స్కి నచ్చేలా బ్రహ్మాండమైన సన్నివేశాలను సెట్ చేసుకున్నారు. ఎక్కడా లోపాలు లేకుండా అంత పర్ఫెక్ట్గా అనుకున్నాకే సెట్ పైకి వెళ్లాలని ముందే డిసైడ్ అయ్యారు. ఓ సీన్లో నగ్మా చిరంజీవిని చాచి లెంపకాయ కొడుతుంది. దీన్ని అభిమానులు ఒప్పుకోరేమోనని అందరికీ టెన్షన్. అలా చేయకపోతే ఆ దృశ్యం పండదు. మ్యాటర్ చిరుదాకా వెళ్ళింది, పర్లేదు ఉంచండి, నాకన్నా కథాబలం ముఖ్యం అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఆ బెంగా తీరిపోయింది. ట్యూన్లు ఒక్కొక్కటిగా ఓకే అయ్యాయి. కీరవాణి తన ప్రాణం పెట్టేశారు. గూస్ బంప్స్ ఇచ్చే ఆల్బంకు ముందే ఫిక్స్ అయ్యారేమో అనుకున్న దానికన్నా అద్భుతంగా వచ్చాయి పాటలు. ఇంకేముంది, షూటింగ్ ప్రారంభమైంది. మరోపక్క మన్నన్ కూడా కొనసాగి ఘరానామొగుడు కంటే ముందు రిలీజ్ అయి అక్కడ సూపర్ హిట్ అయిపోయింది. ఇందులో గొప్పతనం నిజంగా కథలోనే ఉంది. పొగరుబోతైన డబ్బున్న భార్యకు మంచితనం, దుడుకుతనం, మగతనం కలగలిసిన భర్తకు మధ్య జరిగిన సంఘర్షణే ఘరానామొగుడు. రాజు తన తల్లి ఆరోగ్యం కోసం వైజాగ్ పోర్ట్లో చేస్తున్న ఉద్యోగం మానేసి హైదరాబాద్ వచ్చి ఓ అనూహ్యమైన పరిస్థితి వల్ల ఉమాదేవి ఫ్యాక్టరీలో చేరతాడు. స్వతహాగా పొగరుబోతైన ఉమాదేవికి రాజు వల్ల ఈగో సమస్య వస్తుంది. దీంతో మొండిపట్టు పట్టి అతన్ని పెళ్లి చేసుకుంటుంది. అలా చేస్తే తన చెప్పు చేతల్లో పడి ఉంటాడన్న అంచనా తప్పి రాజు కార్మిక నాయకుడిగా బలంగా ఎదుగుతాడు. ఆఖరికి ఉమాదేవి సొంత తండ్రి బాపినీడుతోనే చీకొట్టించుకునే పరిస్థితి తెచ్చుకుంటుంది. దీన్ని అవకాశంగా మలుచుకున్న రంగనాయకులు అతని కొడుకు ఆమెను, లేబర్స్ని ప్రమాదంలోకి నెడతాడు. భార్యను, సాటి ఉద్యోగులను రాజు కాపాడుకోవడమే క్లైమాక్స్. ఘరానమ్మగుడుకు ప్రాణం రాజు ఉమాదేవి పాత్రలే. చెప్పుకోవడానికి ఇద్దరు విలన్లు ఉన్నప్పటికీ కథ రాజు ఉమాదేవిల చుట్టే తిరుగుతూ ఉంటుంది.
రాజు ఉమాదేవి మొదటిసారి కలుసుకునే సన్నివేశాన్ని వాళ్ళ వ్యక్తిత్వాలను బయటపెట్టేలా డిజైన్ చేయడం పరుచూరి వారి తెలివికి మచ్చుతునక. దబ్బున్న మదం నిలువెల్లా నిండిన ఉమాదేవి పాత్రను ఎస్టాబ్లిష్ చేసిన తీరు, రాజుకి తనకు మధ్య బాండింగ్ ని ఒక క్రమ పద్ధతిలో పేర్చిన తీరు మాస్ కి బాగా ఎక్కేసింది. విలన్ పన్నిన కుట్ర వల్ల ఉమాదేవి మీద మిషన్ పడబోతూ ఉండగా రాజు ఆమెను కిందకు లాగి అనుకోకుండా కౌగిలించుకోవాల్సి వచ్చి కాపాడతాడు. వెంటనే రాజు చెంప చెల్లుమంటుంది. అక్కడ మౌనంగా ఉన్న రాజు దూసుకొస్తున్న కార్మికులను ఆపి ఒంటరిగా ఉమాదేవి ఛాంబర్లోకి వెళ్ళి ఒకటికి రెండు దెబ్బలు వేసి లెక్క సరిచేస్తాడు. దానికి సహేతుకమైన కారణం చెప్పిన తీరు అప్పటిదాకా ఆ సీన్ని తలుచుకుని రగిలిపోతున్న అభిమానుల ఆవేశాగ్నిని భళ్ళున చల్లార్చింది. ఇలాంటి కూర్పు ఘరానా మొగుడ్లో ఆద్యంతం తారసపడుతూనే ఉంటుంది. ఇంత నేర్పైన అల్లిక మన్నంలో కనిపించదు, ఒకే టోన్లో సాగుతుంది. రజనీ ఇమేజ్తో పాటు సీనియర్ నటిగా విజయశాంతి పెర్ఫార్మెన్స్ చాలా బలహీనతలను కాపాడింది. అందులోనూ పెద్ద హీరోల సినిమాల్లో మెలోడ్రామా ఎక్కువగా ఉన్నా అరవ ప్రేక్షకులు ఆదరిస్తారు. మన దగ్గర అలా కాదు కదా. ఇక్కడ అంచనాలే వేరు, ఆలోచనలు వేరు, వాటికి తగ్గట్టే చేయాలి. వీటిని పట్టించుకోకుండా చురువు వేసిన రుద్రవీణ, ఆరాధన, చక్రవర్తి లాంటి ప్రయోగాలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయాయి. అందుకే ఘరానా మొగుడులో అలాంటి వాటికి ఆస్కారం ఇవ్వనే లేదు. ఈ విషయంలో రాఘవేంద్రరావు గారితో పాటు పరుచూరి సోదరులు తీసుకున్న ప్రత్యేక శ్రద్ధని గమనించవచ్చు. ఒకవేళ మక్కీకి మక్కి మన్నన్ని తీసి ఉంటే ఈ స్థాయి విజయం సాధించలేకపోయి ఉండేదన్నది కాదనలేని వాస్తవం. చిరంజీవిలోని ఎనర్జీని పూర్తి స్థాయిలో వాడుకున్న చిత్రాల్లో ఘరానా మొగుడిది చాలా ప్రత్యేకమైన స్థానం. ఇది ఒక రకంగా వన్ మ్యాన్ షో అయినప్పటికీ చిరుకి ధీటుగా ఉమాదేవి పాత్రను నగ్మా పండించిన తీరు మెచ్చుకోవాలి. చిరంజీవి నుంచి సగటు ప్రేక్షకుడు ఏదైతే ఆశిస్తాడో ప్రతీది ఇంచు కూడా తగ్గకుండా రాఘవేంద్రరావు ఇచ్చేసరికి అభిమానులు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయారు. డాన్సుల విషయంలో తన దరిదాపుల్లోకి ఎవరూ రాలేరని మొదటి పాటలో చూపించేస్తాడు చిరు. ప్రభుదేవా కంపోజ్ చేసిన ఆ స్టెప్పులకు ఉద్వేగం తట్టుకోలేక ఫ్యాన్స్ తెరపైకి నాణాలు విసిరారంటేనే అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్లో అది కిక్కిచ్చిందో. శరీరాన్ని స్ప్రింగ్లా మెలితిప్పుతూ కన్ను మూస్తే ఎక్కడ ఏ మూమెంట్ మిస్ అవుతుందో అన్న రేంజ్లో నృత్యంతో మెస్మరైజింగ్ చేయడం ఆయనకే చెల్లింది. ఆ గ్రేస్ ఇప్పటికీ ఇంకొకరిలో తాను చూడలేకపోయానని ప్రభుదేవా స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇక పండు పండు పాట క్యాసెట్లు అరిగిపోయేదాకా ప్రతి చోట మోత మోగిపోయింది. ఏంది బే ఎట్టాగా ఉంది ఒళ్ళు గురించి చెప్పాలి అంటే పూనకాలు అనే పదం సరిగ్గా సరిపోతుంది. ఇలా అన్ని కోణాల్లో చిరు నుంచి బెస్ట్ రాబట్టుకున్న ఘరానా మొగుడు మాస్ సినిమాల రెఫరెన్స్లో తనకంటూ ఒక పేజీని ప్రత్యేకంగా లిఖించుకుంది. మూడో తెలుగు సినిమానే అయినప్పటికీ ఈ సినిమాలో నగ్మా చూపించిన పరిణితి తనను ఓవర్ నైట్ స్టార్ని చేసిందనడంలో అబద్ధం లేదు. పొగరుతో మిడిసిపడే సీన్లోనైనా, కన్నీటితో రాజు తల్లిని మెప్పించే సన్నివేశమైనా, ఇంటర్వెల్ సీన్లో రాజుని ఛాలెంజ్ చేసే ఎపిసోడ్లో అయినా చెలరేగిపోయింది నగ్మా. చిరు లాంటి శిఖరం ముందు రాధ, రాధిక, విజయశాంతి లాంటి సీనియర్లే ఆ ఫైర్ని తట్టుకొని ధీటుగా నడిచేవారు. కానీ నగ్మ ఇంత తక్కువ టైంలో అది అందుకోవటంతో ఇంటి బయట నిర్మాతలు క్యూ కట్టేలా చేసింది. నగ్మా పాత్ర గొప్పగా పన్నటంలో సరిత గారి డబ్బింగ్ని విస్మరించకూడదు. సెకండ్ హీరోయిన్గా వాణి విశ్వనాథ్ గ్లామర్, పాజిటివ్ పాత్రలో రావుగోపాల్ రావు, రిక్షావాడిగా బ్రహ్మానందం, లేబర్ బ్యాచ్లో పిఎల్ నారాయణ, చలపతిరావు తదితరులు తలో చేయి వేసి తమ నటనతో ఘరానా మొగుడికి అండగా నిలబడ్డారు. ఇక కీరవాణి సంగీతం సూర్య ఆడియో కంపెనీని లాభాల వర్షంలో ముంచెత్తింది. క్యాసెట్లు విపరీతంగా అమ్ముడుపోయాయి. ఎక్కడ చూసినా బంగారు కొడి పెట్ట, ఎందుబే పాటలు హోరెత్తిపోయాయి. నేపథ్య సంగీతంలోనూ కీరవాణి తన మార్కు చూపించారు. హీరో ఇంట్రోలో వచ్చే సిగ్నేచర్ బీజియంని రోమాలు నిక్కబొడుచుకునే స్థాయిలో కంపోజ్ చేశారు కీరవాణి. అది పలు సందర్భాల్లో వచ్చినప్పుడంతా ఒక రకమైన కరెంట్ ఒంట్లోకి వచ్చేదని అభిమానులు చెప్పుకునేవారు. దెబ్బకు కీరవాణి రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. విన్సెంట్ ఛాయాగ్రహణం, విజయన్ మాస్టర్ ఫైట్స్ ఒకదానితో మరొకటి పోటీ పడి ఘరానా అవుట్పుట్ ఇచ్చేసి సినిమా స్థాయిని ఎక్కడికో తీసుకెళ్లాయి. గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు లాంటి మ్యాసివ్ హిట్స్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఆకాశమే హద్దుగా అంచనాలు పెట్టుకుని ఘరానా మొగుడు భారీ ఎత్తున విడుదలైంది. కర్ణాటకలో బెంగళూరు, బళ్ళారితో మొదలుపెట్టి తెలుగు రాష్ట్రాల్లో బాపట్ల, హైదరాబాద్ దాకా రికార్డుల ఊచకోత మొదలైంది. ఎక్కడ చూసినా కిక్కిరిసిపోతున్న రద్దీతో, పోలీస్ బందోబస్తుతో,
టికెట్లు అమ్మాల్సిన పరిస్థితి. బ్లాక్ టికెట్ ట్రయళ్లు జేబులు గ్యాప్ లేకుండా నిండుతూ ఉన్నాయి. చూసిన ఫ్యాన్స్ పదే పదే చూస్తూ సామాన్య ప్రేక్షకులు ఘరానా మొగుడు చూడటాన్ని ఆలస్యం చేస్తున్నారు. ప్రతి షోలో ఈలలు గోలలు, పాటలు వినిపిస్తే ఒట్టు, చిరు డాన్సులకు అభిమాని కాని వాడు సైతం మైమర్చిపోయి అలా తెరవైపు నోరు తెరుచుకొని చూస్తున్నాడంతే. ఇక ఫ్యామిలీస్ 50 రోజులు దాటితే కానీ చూడలేమనే నిర్ణయానికి వచ్చేశారు. పబ్లిసిటీ యాడ్స్లో కలెక్షన్ ఫిగర్స్ చూసి ట్రేడ్ మతులుపోయాయి. రెట్టింపు కాదు, 5 రెట్లు లాభం ఖాయమని నిర్ణయానికి వచ్చేశారు. బస్సుళ్ల ఉధృతి అంతకంతా పెరుగుతోంది తప్ప తగ్గటం లేదు. ఈ ప్రభంజనమే మొదటిసారి తెలుగు సినిమా చరిత్రలో 10 కోట్ల షేర్ ఒక సినిమాకు నమోదు కావడానికి కారణమైంది. అప్పటిదాకా ఏ సౌత్ సినిమాకు అది సాధ్యపడలేదు. ఫిలింఫేర్ లాంటి జాతీయ పత్రికలు బిగ్గర్ దాన్ బచ్చన్ అని కవర్ పేజీ హెడ్డింగులు పెట్టి మరీ కవర్ చేశాయి. రికార్డుల ఊచుకోత. ఘరానా మొగుడు 105 ప్రింట్లతో రిలీజ్ చేస్తే 62 కేంద్రాల్లో 50 రోజులు, 39 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. నైజాంలో 50 థియేటర్లలో రిలీజ్ చేసిన మొదటి సినిమా ఇదే. హైదరాబాద్ సంధ్యా 70 mmలో రోజు 4 ఆటలతో 175 రోజులు ఆడింది. గుంటూరులో అనిల్ కపూర్, దాసరి నారాయణరావు ముఖ్య అతిథులుగా బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో 400,000 అభిమానుల సమక్షంలో కళ్ళు చెదిరే రీతిలో శతదినోత్సవ వేడుకలు చేశారు. మలయాళంలో ఈ హీరో పేరుతో 100,000 రూపాయలకు డబ్బింగ్ హక్కులు అమ్మితే ఫుల్ రన్లో 1 కోటి రూపాయలు వసూలు చేసింది. 4 సెంటర్లలో 100 డేస్ కూడా ఆడింది. తమిళ్లో ఇదే సినిమా నేను మళ్ళీ చేస్తే మన్నన్ కంటే పెద్ద హిట్ అవుతుందని రజనీకాంత్ కామెంట్ చేయటం ఘరానా మొగుడు స్టామినా అని చెప్పకనే చెబుతుంది. ఇంత చేసి ఘరానా మొగుడు తమిళ్ డబ్బింగ్ హక్కులు కూడా 45 లక్షలకు అమ్ముడుపోయి అక్కడ సూపర్ హిట్ అయింది. అదే మన్నన్ని తెలుగులో మహారాణి పేరుతో అనువదిస్తే ఇక్కడ ఆడలేదు. ఘరానా మొగుడు రేంజ్ ఏంటో చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ కావాలా? అందుకే 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఘరానా మొగుడు ఇంకో 100 ఏళ్ళు దాటిన తెలుగు సినిమా ప్రస్థానంలో మాస్ మూవీస్ చాప్టర్లో సువర్ణాక్షరాలతో తన పేజీని భద్రంగా కాపాడుకుంటూనే ఉంటుంది.